ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేద టైలర్స్. ఈ రోజు వీడియోలో మనం హాటర్ నెక్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూద్దామండి. దీని కటింగ్ ప్రాసెస్ వచ్చేసి మనకు చాలా అంటే చాలా ఈజీ ఉంటదండి. ఇది ఏంటంటే మనకు కాలర్ టైప్ లో వచ్చేస్తుంది, అలాగని చెప్పి కాలర్ సపరేట్ గా స్టిచ్ చేసుకోవాల్సిన పని ఏమి ఉండదండి. మనము కట్ చేసుకునేటప్పుడే మనకు డైరెక్ట్ కాలర్ షేప్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ. అదే విధంగా ఫ్రంట్ పార్ట్ వచ్చేసి నేను ఇక్కడ ప్రిన్స్ కట్ పెడుతున్నానండి. మీ చాయిస్ ని బట్టి మీకు నచ్చిన మోడల్ అనేది పెట్టేసుకోవచ్చు. ఈ ప్రిన్స్ కట్ కూడా నేను పేపర్ పైన కాకుండా డైరెక్ట్ లైనింగ్ పైననే కటింగ్ ఏ విధంగా చేసుకోవాలి అనేది కూడా చూపిస్తున్నాను. కటింగ్ ప్రాసెస్ చూసే ముందు మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన వేద టైలర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేయండి. ఇప్పుడైతే మనం ఈ హాల్టర్ నెక్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఈ హాల్టర్ నెక్ బ్లౌజ్ కు వచ్చేసి ఒకవేళ మీరు మోచేతి వరకు హ్యాండ్స్ పెట్టాలి అనుకుంటారు అనుకోండి, 1 మీటర్ లైనింగ్ తీసేసుకోండి. నార్మల్ గా షార్ట్ హ్యాండ్ గాని మీడియం హ్యాండ్ పెట్టాలి అనుకుంటే 80 సెంటీమీటర్స్ లైనింగ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు నేను దీంట్లో హ్యాండ్స్ అయితే ఏం చూపించట్లేదండి, దానికోసం నేను ఇక్కడ 80 సెంటీమీటర్స్ లైనింగ్ పీస్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి మనం ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఫోల్డింగ్ లో ఇదిగోండి మనకు ఓపెన్స్ ఉన్నాయి కదా, ఓపెన్స్ అటువైపున కుండేలాగా పెట్టేసుకోవాలి. ఈ జాయింటింగ్ వచ్చేసి మన వైపున కుండేలాగా చూసుకోవాలి, ఓకేనా. తర్వాత వచ్చేసి మనం ఫస్ట్ ఇక్కడ కింది వైపున బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటాం. ఈ కింద హెచ్చు తగ్గు లేకుండా ఒక లైన్ అయితే డ్రా చేసుకుందాం. ఇప్పుడు బ్లౌజ్ పొడవు మార్కింగ్ చేసుకుందాం. బ్లౌజ్ పొడవు వచ్చేసి 13.5 ఇంచులు. దీనికి పైన కింద ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకుని 14.5 ఇంచులు అనేది మార్కింగ్ చేసుకుందాం. ఇదే 14.5 మధ్యలో ఒక దగ్గర మార్కింగ్ చేసుకుని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనకు హాల్టర్ నెక్ అంటే ఇక్కడ ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ అయితే తీసుకోవాలండి. ఇప్పుడు నేను తీసుకున్న వీళ్ళ ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ వచ్చేసి 15 ఇంచులు. 15 ఇంచులు మనం డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి సగం తీసేసుకోవాలి. అది వచ్చేసి మనకు 7.5 ఇంచులు అవుతుంది. 7.5 అనేది ఇదిగోడి ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇదే 7.5 మధ్యలో ఇంకొక దగ్గర మార్కింగ్ చేసుకుని ఇక్కడ కూడా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. తర్వాత వచ్చేసి చంక డౌన్ తీసుకోవాలండి. ఈ చంక డౌన్ వచ్చేసి మనం ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ వచ్చేసి ఇక్కడ 7.5 తీసుకున్నాం కదా, ఇదే 7.5 అనేది ఇదిగోడి ఇక్కడ చంక డౌన్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇదే మార్కింగ్ ని ఇంకొక దగ్గర మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ కూడా లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ నడుము లూజ్ తీసుకోవాలండి. ఇక్కడ నేను తీసుకున్న నడుము లూజ్ వచ్చేసి 29.5 ఇంచులండి. అయితే మనకి ఇక్కడ 4 భాగాలు చేసేసుకోవాలి. ఈ 1/2 ఇంచులు అనేది 4 భాగాలు చేసుకోవడానికి రాదు కదా, మనకు 29.5 ఇంచులని ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకుని 30 ఇంచులు తీసేసుకుందాం. మనం సైడ్ జాయిన్ చేసుకునేటప్పుడు నడుము లూజ్ 29.5 వచ్చేలాగా సైడ్ జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను 30 ఇంచుల నడుము లూజ్ అయితే తీసుకుంటున్నాను. ఈ 30 ఇంచుల్లో 4 భాగం తీసేసుకోవాలి. ఇక్కడ ఎంత వస్తుంది మనకు, 7.5 ఇంచులు అనేది వచ్చేస్తుంది. తర్వాత బ్యాక్ పార్ట్ లో డాట్ వేసుకోవడం కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి. తర్వాత ఖర్చు కోసం 1.5 ఇంచులు లేదంటే 2 ఇంచులు తీసుకోవచ్చు. నేనైతే 2 ఇంచులు తీసుకుంటున్నాను, ఓకేనా. తర్వాత వచ్చేసి మనకు చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలండి. చెస్ట్ లూజ్ మీ దగ్గర ఉన్నది అంటే చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ చెస్ట్ లూజ్ లేదు అనుకుంటే మనం తీసుకున్నది ఇక్కడ 30 ఇంచుల నడుము లూజ్ కదా, ఈ నడుము లూజ్ కి 8 ఇంచులు యాడ్ చేసుకోవాలి, ఓకేనా. ఇది వచ్చేసి హాల్టర్ నెక్ అండి. హాల్టర్ నెక్ కి మనం 8 ఇంచెస్ అనేది యాడ్ చేసుకోవాలి. 38 ఇంచెస్ వస్తుంది. మళ్ళీ దీన్ని కూడా మళ్ళీ 4 భాగాలు చేసేసుకోవాలి మనము. అప్పుడు మనకు ఎంత వస్తుంది, 9.5 ఇంచులు అనేది వచ్చేస్తుంది, ఓకేనా. ఇదే 9.5 ఇంచులని ఇక్కడ చెస్ట్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. దానికోసం ఇదిగోండి ఇక్కడ చంక డౌన్ మార్కింగ్ వచ్చింది కదా, ఈ మార్కింగ్ దగ్గర 9.5 ఇంచులు అనేది ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. తర్వాత 2 ఇంచెస్ అనేది ఖర్చు కోసం ఎక్స్ట్రా తీసేసుకోవాలి. తర్వాత ఈ లైన్స్ ని డ్రా చేసుకుందాం. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ చంక రౌండ్ తీసుకోవాలండి. ఈ చంక రౌండ్ తీసుకోవడం కోసం మనం తీసుకున్న నడుము లూజ్ వచ్చేసి ఇక్కడ 29.5 ఇంచులు, అంటే 30 ఇంచుల కంటే తక్కువ ఉంది కదా. తక్కువ ఉన్నప్పుడు ఏంటంటే ఈ కార్నర్ దగ్గర నుంచి 1.5 ఇంచులకు వచ్చేలాగా ఈ మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ ని బేస్ చేసుకుంటూ ఇదిగోండి చిన్నగా రౌండ్ షేప్ అనేది చేసేసుకోవాలి. ఈ విధంగా ఒకవేళ మీ నడుము లూజ్ 30 కంటే ఎక్కువ ఉంది అనుకోండి, 1.5 ఉండేలాగా ఈ క్రాస్ ఒక మార్కింగ్ చేసుకొని అప్పుడు రౌండ్ అప్ అనేది చేసేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మనం ఇక్కడ నెక్ కోసం తీసుకోవాలండి. ఈ నెక్ కోసం వచ్చేసి ఇప్పుడు తీసుకుంటున్నది హాల్టర్ నెక్, అంటే మనకు మెడ చుట్టూ వచ్చినట్లుగా ఉంటుంది కాబట్టి ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి 3 ఇంచులు లేదంటే 3.5 ఇంచుల వరకు తీసేసుకోవచ్చు. ఇప్పుడు నేను తీసుకునేది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఒక 3 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. మీరేంటంటే లావు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసి ఒక 3.5 ఇంచులు లేదంటే 3.5 ఇంచులు కూడా తీసేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇదిగో నేను 3 ఇంచుల కనేది మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ బ్యాక్ డీప్ అనేది అవసరం లేదండి. ఏంటంటే మనకు హాల్టర్ నెక్ అంటే కంప్లీట్ గా మెడ చుట్టూ వస్తుంది కాబట్టి ఇక్కడ డీప్ తీయాల్సిన పని ఉండదు. ఎటు పోతే మనకి ఇక్కడ చంక దగ్గర కొంచెం డౌన్ తీసేసుకోవాలి షోల్డర్ దగ్గర. దానికోసం ఇదిగోండి ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ అనేది కింది వైపు నాకు మార్కింగ్ చేసుకొని ఇక్కడ క్రాస్ గా లైన్ అనేది డ్రా చేసుకుందాం. తర్వాత వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ లో డాట్ వేసుకుంటాం కదా, డాట్ కోసం కూడా మార్కింగ్ చేసేసుకుందాం అండి. ఈ 2 ఇంచెస్ అనేది ఖర్చు వదిలిపెట్టేసి ఇక్కడ నుంచి మనం పెట్టేసుకోవాలి. ఎంత వచ్చింది మనకి ఇక్కడ 8.5 ఇంచులు అనేది వచ్చింది. కరెక్ట్ గా ఇదిగోండి టేప్ ని విధంగా మధ్యలోకి ఫోల్డింగ్ చేసేసుకోవాలి.
ఎక్కడైతే మన టేప్ ఫోల్డింగ్ వచ్చిందో ఇక్కడ బ్యాక్ పార్ట్ డాట్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఈ డాట్ పొడవు వచ్చేసి ఇదిగో నేను కింది వైపు నుంచి ఒక 4 ఇంచులకు మార్కింగ్ చేసుకుంటున్నాను. మీరు ఏంటంటే బ్లౌజ్ పొడవు వచ్చేసి ఇక్కడ ఖచ్చితంగా కలుపుకొని 14.5 ఇంచులు ఉంది కాబట్టి నేను 4 ఇంచులు తీసుకున్నాను. మీకు 14.5 కాకుండా 15 ఇంచుల కంటే ఎక్కువ వచ్చింది అనుకోండి ఒక 4.5 డాట్ వేసుకున్నా సరిపోతుంది. ఓకేనా, ఇది కూడా ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసేసుకుందాం కింది వరకు. తర్వాత వచ్చేసి డాట్ అనేది 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, దానికోసం ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇటువైపున 1/2 ఇంచు, ఇటువైపున 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకొని ఇక్కడ క్రాస్ గా లైన్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. తర్వాత వచ్చేసి దీనిపైన మీరు రన్నర్ ఉంది అంటే రన్నర్ తో ఒకసారి రన్ చేసుకోండి, అటువైపున కూడా అచ్చులు అనేది పడతాయి అన్నమాట. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కట్ చేసుకుందాం. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి మధ్యలో జాయింటింగ్ దగ్గర చిన్న ఘాట్ అనేది పెట్టేసుకోండి. తర్వాత మనం నెక్ కోసం అని చెప్పి ఇక్కడ 3 ఇంచులు మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ కూడా చిన్న ఘాట్ అనేది పెట్టేసుకుందాం. బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదండి, నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ హ్యాండ్స్ అయితే ఏం చూపించట్లేదండి, మీకు నచ్చిన హ్యాండ్ అనేది కట్ చేసుకోవచ్చు. మనకు మోడల్ హ్యాండ్స్ కానీ లేదు అంటే హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది దాని గురించి వీడియో ఉంది, వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. మీరు ఒకసారి ఓపెన్ చేసి నచ్చిన హ్యాండ్ అనేది కట్ చేసుకోండి. ఇప్పుడైతే నేను బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కు వచ్చేసి మనకు ఓపెన్ పెట్టుకుంటాం ఫ్రంట్ సైడ్ కాబట్టి ఈ కట్స్ ఉన్నాయి కదా, కట్స్ మన వైపునకు వచ్చేలాగా ఇదిగోండి ఈ క్లాత్ అనేది ఈ విధంగా తిప్పేసుకోవాలి. ఇటువైపున ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలండి. అయితే మనం ఇది కూడా ఇక్కడ కట్స్ ఉన్నాయి కదా, కట్స్ అనేది హెచ్చు తగ్గు లేకుండా ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా ఒక మార్కింగ్ చేసేసుకొని ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకుందాం. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుందాం అండి. ఈ బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇదిగోండి మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఎక్కడ కూడా జాయింటింగ్ లేకుండా ఇదిగోండి నీట్ గా ఈ విధంగా సర్దేసుకొని ఇప్పుడు చుట్టూ మార్కింగ్ చేసుకోవాలండి. అయితే ఇప్పుడు ఇది వచ్చేసి హాల్టర్ నెక్ అంటే మనకు హాల్టర్ అనేది అంటే పైన నెక్ కి కార్నర్ టైప్ లో వస్తుంది కదా, అది మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కి అటాచ్ అనేది వస్తుందండి. దానికోసం ఈ పైన ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకోవాలి. ఓకేనా, అది ఎంత చూసుకోవాలి అంటే ఇదిగోండి మనకి ఇక్కడ వరకు బ్యాక్ పార్ట్ అనేది వచ్చేసింది కదా, ఇక్కడి నుంచి పై వైపునకి ఒక 4 ఇంచుల వరకు మార్కింగ్ చేసేసుకుందాం. ఎక్స్ట్రా ఏమన్నా వచ్చింది అంటే మనం స్టిచ్ చేసుకునేటప్పుడు కట్ చేసుకోవచ్చు. ఒక 4 ఇంచెస్ ఉండాలి. తర్వాత ఇదిగోండి మనకి ఇక్కడ 3 ఇంచులు అనేది మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇదిగోండి 3 ఇంచుల దగ్గర ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. ఇదే 3 ఇంచులు పైన 4 ఇంచులు మార్కింగ్ చేసుకునే దగ్గర కూడా ఉండేలాగా చూసుకోవాలన్నమాట క్లాత్. ఓకేనా, ఇట్లా ఉండేలాగా చూసుకొని ఇప్పుడు చుట్టూ మార్కింగ్ చేసేసుకుందాం. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ పీస్ అనేది తీసేసుకుందాం. ఓకేనా, ఇదిగోండి మనకి షేప్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది. తర్వాత వచ్చేసి ఇప్పుడు దీంట్లో మనము ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కావాలి అనేది చూస్ చేసుకోవాలండి. మనకు 3 డాట్స్ వచ్చి షేప్ బెల్ట్ వచ్చేలాగా చేసుకోవాలి అనుకుంటే దానికోసం ఇక్కడ మార్కింగ్ చేసుకోవచ్చు, లేదు ప్రిన్సెస్ కట్ కావాలి అంటే ప్రిన్సెస్ కట్ కోసం కూడా మార్కింగ్ చేసుకోవచ్చు అండి. ఇది మన చాయిస్ ని బట్టి ఉంటుంది. ఇప్పుడు నేను దీంట్లో అయితే ప్రిన్సెస్ కట్ కోసం మార్కింగ్ చేస్తున్నాను. దానికోసం వచ్చేసి మనం ఇదిగోండి స్టార్టింగ్ దగ్గర నుంచి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 3 1/2 ఇంచుల కనేది ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాను. తర్వాత ఈ పొడవు వచ్చేసి కింది వైపు నుంచి ఒక 4 ఇంచుల వరకు నేను తీసుకుంటున్నాను. ఓకేనా, ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనకి ఇదిగోండి చంక భాగంలో లోతు తీసుకోవాలి కదా, ఈ లోతు తీసుకోవడం కోసం ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి 2 ఇంచెస్ అనేది ఖర్చు తీసుకున్నాం కదా, ఖర్చు దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు రౌండప్ అనేది తీసుకోవాలండి. ఈ లోతు తీసుకునేటప్పుడు ఇదిగోండి మనకి ఈ చెస్ట్ భాగం ఎక్కడైతే ఉంటుందో ఈ భాగంలో లోతు తీసుకోవాలి. ఇక్కడ ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ ఉండేలాగా చూసుకోవాలన్నమాట. ఓకేనా, ఇది వచ్చేసి మనకు ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ ఎప్పుడు తీసుకున్నా కూడా లోతు అనేది 1 ఇంచ్ వచ్చేలాగా చూసుకోవాలి. దానికోసం ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ చేసుకుని ఇక్కడ నుంచి కొంచెం కొంచెంగా ఇదిగోండి 1 ఇంచ్ వరకు ఈ విధంగా మార్కింగ్ చేసుకుని ఇక్కడ నుంచి మళ్ళీ ఈ 2 ఇంచెస్ ఉంది కదా, 2 ఇంచెస్ వరకు ఇదిగోండి ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట. ఓకేనా, ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రౌండ్ తిరుగుతున్న దగ్గర మధ్యలో ఒక మార్కింగ్ అనేది ఈ విధంగా చేసేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కొంచెం కర్వ్ షేప్ అనేది తీసుకోవాలి. దానికోసం ఇదిగోండి ఇక్కడ నుంచి కొంచెం ఈ విధంగా, ఓకేనా, ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇటువైపున డాట్ వేస్తాం కదా, డాట్ కోసం జస్ట్ ఒక 1/2 ఇంచ్ అంతా ఇదిగోండి ఈ విధంగా చిన్నగా కర్వ్ షేప్ అనేది తీసేసుకోవాలి. ఓకేనా, తర్వాత వచ్చేసి మనం ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ డాట్ కోసం మార్కింగ్ చేసుకోవాలండి. అది వచ్చేసి మనకు ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ మధ్యలో మార్కింగ్ దగ్గర నుంచి అటువైపున 1.5 ఇంచు, ఇటువైపున 1.5 ఇంచు అనేది మార్కింగ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీరు పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే 1.5, 1.5 మార్కింగ్ చేసుకోవచ్చు. ఇది చిన్న సైజు అంటే నార్మల్ 30 కంటే తక్కువ ఉంది కాబట్టి 1.5 అనేది తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ వరకు క్రాస్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇదిగోండి మనకి ఇక్కడ డాట్ వేసుకున్నప్పుడు ఇక్కడ ఖర్చు తగ్గిపోతుంది కాబట్టి ఈ కింది వైపున మనం ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి. అది ఎంత తీసుకోవాలి అంటే
ఇది వచ్చేసి మనకు చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి కింది వైపున 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. పెద్ద సైజ్ అయితే 1.5 ఇంచ్తో మార్కింగ్ చేసేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఇదిగోండి, ఈ మార్కింగ్ నుంచి ఈ కార్నర్ వరకు ఒక లైన్ అనేది డ్రా చేసుకుందాం. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇది ప్రిన్స్ కట్ తీసుకుంటున్నాం కదా, ప్రిన్స్ కట్ అంటే మధ్యలో కటింగ్ వచ్చేస్తుంది, మళ్ళీ జాయింటింగ్ వస్తుంది కాబట్టి ఈ ఖర్చు అనేది తగ్గుతుందండి. దానికోసం ఇటువైపున మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకోవాలి. అది ఎంత తీసుకోవాలి అంటే ఇక్కడ మనకు జాయిన్ చేసుకోవడానికి 1/2 ఇంచ్తో జాయిన్ చేసుకుంటాం కాబట్టి రెండు వైపులా 1/2 ఇంచ్ అంటే మొత్తం 1 ఇంచ్ ఖర్చు వచ్చేస్తుంది. ఇక్కడ ఆ 1 ఇంచ్ అనేది ఇక్కడ ఎక్స్ట్రా అనేది తీసేసుకోవాలి. దానికోసం ఇదిగోండి కింది వైపున 1 ఇంచ్, పై వైపున 1 ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇదిగోండి మన కింది వైపున మనకి ఇక్కడ చిన్న షేప్ రావాలి అనుకుంటే ఈ పై వైపున కొంచెం క్రాస్ తీసుకోవచ్చు అండి. ఒకవేళ లేదు అనుకుంటే మనం ఈ విధంగానే ఉంచేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇదిగోండి నేను ఈ కింది వైపున వచ్చేసి ఒక 1 ఇంచ్ ఇక్కడ షేప్ అనేది తీసుకుంటున్నాను. ఓకేనా? ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు జస్ట్ చిన్నగా ఈ విధంగా కర్వ్ షేప్ అనేది తీసేసుకోవాలి. తర్వాత ఇదిగోండి ఇక్కడ నుంచి ఈ చివరి వైపున వచ్చి ఒక జస్ట్ ఒక 1/2 ఇంచ్ వరకు ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ చిన్న క్రాస్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. మనకేంటంటే సైడ్ జాయిన్ చేసుకునేటప్పుడు ఫిట్టింగ్ అనేది నీట్ గా వచ్చేస్తుంది. ఓకేనా? తర్వాత వచ్చేసి ఇక్కడ మనము ఫ్రంట్ నెక్ కోసం కట్ చేసుకోవాలండి. ఇది వచ్చేసి మనకి ఇప్పుడు లైనింగ్ పైన కట్ చేసుకోవాల్సిన పనేం లేదు, మనము బక్రం పీస్ పైన కట్ చేసుకుని స్టిచ్ చేసుకునేటప్పుడు మనం ఇక్కడ ఆటోమేటిక్ గా నెక్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడైతే మనం ఈ మార్కింగ్ చేసుకున్న మార్కింగ్ వరకు కట్ చేసుకుందాం. ఇదిగోండి ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, దీనికి వచ్చేసి మన ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ లాంటివి ఏం లేదు కదా. దానికోసం ఏంటంటే మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కు మొత్తాన్ని కలుపుకొని మనం కింది వైపున నడుము బెల్ట్ కోసం కట్ చేసుకోవాలండి. దానికోసం ఇదిగోండి మనకు మిగిలిపోయిన ఎక్స్ట్రా పీస్ లో ఒక 1.5 ఇంచ్ వెడల్పు ఉండేలాగా ఆ నడుము బెల్ట్ పీస్ అనేది కట్ చేసుకుందాం. ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకి ఇదిగోండి ఇప్పుడు పేపర్ పైన కాకుండా మనం డైరెక్ట్ గా లైనింగ్ పైననే కట్ చేసుకుంటున్నాం కదా, దానికోసం మనం ఇటువైపున 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నామండి. చాలా మంది ఏంటంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకు తీసుకున్నాము అని కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి నేను మళ్ళీ కూడా చెప్తున్నాను. తర్వాత వచ్చేసి మధ్యలో మార్కింగ్ చేస్తున్నాం కదా, ఈ మార్కింగ్ పీస్ వరకు కూడా కట్ చేస్తున్నాం. ఇదిగోండి ఇప్పుడు లైనింగ్ వరకు అయితే కటింగ్ చేసేసుకున్నాం కదా, ఈ లైనింగ్ పీస్ వేసుకొని ఒరిజినల్ పైన కూడా కట్ చేసుకుందాం. ఇదిగోండి ఇక్కడ మనకు బ్యాక్ పార్ట్ తర్వాత వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ వరకు కట్ చేసుకున్నాం కదా, ఆ ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకు నెక్ వరకు అయితే కట్ చేసుకోలేం కదండి, అది వచ్చేసి మనకు బక్రం పీస్ పైన కట్ చేసుకోవాలి. అది ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది దీని స్టిచ్చింగ్ తో పాటు నేను దీని కటింగ్ కూడా చూపిస్తానండి. అది వచ్చేసి నేను రేపటి వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ హాల్టర్ నెక్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చింది అంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.